వస్తాయనుకోవచ్చు. మేడం గారు నమస్తే. మీకు ప్యానల్ లో ఉన్నటువంటి ప్యానలిస్టులకి అలాగే 99 ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ మంత్రివర్గం విస్తరణ అనేది ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం. ఆయన 2.5 సంవత్సరాలకి మంత్రివర్గాన్ని మొత్తాన్ని మార్చేస్తాను, ఒకసారి కొంతమందిని మారుస్తాను ఒకసారి చెప్పాడు. దాని మీద కసరత్ చేస్తున్నాను. ఆ మంత్రివర్గంలో ఎవరిని పెట్టినా కొత్త సీసాలో పాత సారా అన్న పద్ధతిలో ఉంటుంది. తప్పితే పాలనా పరంగా ఎటువంటి ఇది ఉండదు. మంత్రులు కేవలం నామ మాత్రంగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులందరూ కూడాను మొత్తం కూడా పాలన అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ ఆ ఏకభక్తి చేతుల మీదుగా జరుగుతుంది. ఆయన ఆయన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే రీజనల్గా ఎవరికైతే ప్రాంతాల వారికి అప్పు చెప్పాడు, 4 రెట్లు ఉన్నారు. ఆ 4 రెట్లు సలహాతోనే ప్రభుత్వం నడుస్తూ ఉంది. మంత్రులు ఉండాలి, కేబినెట్ అనేది ఉండాలి కాబట్టి ఆ కేబినెట్ని ఆయన కూర్చాడు. మళ్ళీ అందరికీ ఎక్కువ మందికి అవకాశాలు మంత్రి పదవులు ఇవ్వాలనేటువంటి దాని మీద మళ్ళీ ఉన్న వాళ్ళని తీసేసి ఇంకా కొత్త వాళ్ళని ఇస్తున్నాడు. వాళ్ళకు కూడా ఏమీ అధికారాలు ఏమీ ఉండవు. కేవలం ఆ లైట్ గారు ఆ పిఏలు వాళ్ళతో పెట్టుకొని అంటే జరిగితే ప్రతిదీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉంటుంది. మంత్రులకు ఉన్న అధికారాలు కూడా వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదనేది ఈ 3 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో మంత్రుల తీరు చూస్తే మనకు అర్థమైంది. ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి సుచరిత ఆమెకి తన శాఖలో ఏం జరుగుతుందో ఆమెకే తెలియదు. ఆమె ఉండగా ఆ శాఖకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు అన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేశారు. హోంశాఖను ఇంచుమించు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్తో నడిచింది. హోంమంత్రికి ఏం లేదు. ఏడుగు దళిత మహిళకి హోంమంత్రి ఇచ్చామని చెప్పుకోవటం జరిగితే, అలాగే 5 మందికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చామని చెప్తే ఆ ఉప ముఖ్యమంత్రి కనీసం ప్రోటోకాల్ కూడా పాటించినటువంటి సందర్భాలు మనం చూసాము. తిరుపతిలో నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి నుంచోబెట్టి మిగతా అగ్రకులాలకు చెందిన మంత్రులు ముఖ్యమంత్రి పక్కన కుర్చీలు వేసుకొని కూర్చున్నటువంటి సందర్భాన్ని చూశాం. అది ఒకటే కాదు, అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల కూడా ఉప ముఖ్యమంత్రి అంటే అదేదో తగిలించే ఉప అనేది తగిలించారు. తప్పితే దాని వాళ్ళకి ఎటువంటి ప్రోటోకాల్ పవర్స్ తీసేయండి. పవర్స్ ఎలాగో ఎవరికి లేవు, కనీసం ప్రోటోకాల్ కూడా దోచుకున్నటువంటి పరిస్థితిలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇవాళ ఆయన ఒక మా కొత్త వాళ్ళని తీసుకోవాలి, పాత వాళ్ళని పంపించాలంటే ఒక రకంగా చెప్పాలంటే పాత వాళ్ళతో ఒక అసంతృప్తికి ఆజ్యం పోసుకున్నట్టే. ఖచ్చితంగా అనుభవిస్తున్న వాళ్ళు హోదాలు పిఏలు ఎలవెన్స్లు ఇతరితర అన్ని అనుభవిస్తున్న వాళ్ళు పోగొట్టుకోవటం అనేది వాళ్ళకి బాధే. అది మాత్రం కొంత నిరాశకు గురి చేస్తుంది. రెండోది బూతులు బాగా తింటే చంద్రబాబు నాయుడిని లోకేష్ని బూతులు బాగా తింటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించి వాళ్ళని వాళ్ళ పర్సనాలిటీని కిల్ చేసేటువంటి కిల్ చేస్తూ మాట్లాడేటువంటి కొడాల లాంటి వాళ్ళని కొనసాగిస్తాడా లేదా తీసేస్తాడా అనేది కూడా తెలియదు. మరి అందరూ కూడా అదే భజన చేశారు అసెంబ్లీ సమావేశాల్లో. కొత్తగా కావాలనుకునేటువంటి మంత్రులు ధర్మాన ప్రసాదరావు దగ్గర నుంచి ఇప్పుడున్న స్పీకర్ కూడా మంత్రి పదవి కోరుకుంటా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా కొత్త కావాలనుకునే వాళ్ళు భజన చేశారు. మమ్మల్ని తీవద్దు కంటిన్యూ చేయండి అని చెప్పి మంత్రులు ఆయన్ని దేవుడితో పోల్చి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే లోకేష్ని చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో తిట్టినటువంటి మంత్రులు కూడా ఉన్నారు. లోకేష్ని ముండారి తిడుతుంటే ముఖ్యమంత్రి చక్కగా వికటాశ్వాసం నవ్వు నవ్వుతూ కూర్చున్నాడు. అంతేగాని అసెంబ్లీలో అలా వ్యక్తుల మీద తిట్టకూడదు, పైగా శాసనసభలో లేనటువంటి వ్యక్తి గురించి ఆ రకం తిట్టకూడదని ముఖ్యమంత్రి చెప్పలేదు. ఆయనకి అలా తిట్టడం బూతులు మాట్లాడటం అంటే ముఖ్యమంత్రికి ఇష్టం అనేది తెలుసు కాబట్టి మంత్రి పదవి కావాలనుకున్న వాళ్ళు చంద్రబాబుని లోకేష్ని తిట్టడం తిట్టదండకం కూడుకొని భజన చేశారు. మంత్రి పదవి కొనసాగించుకోవాలనుకున్న వాళ్ళు కూడా అదే రకమైన పద్ధతిని అవలంబించి ఈ కేబినెట్ రావాలని చెప్పి అనుకుంటున్నారు. ఇది కొత్త సీసాలో పాత సారా తప్పితే ఈ వీళ్ళు వచ్చి మంత్రులు వచ్చి ప్రజలకి చేసేదే ఉండదు, ఊడ పెరిగేదే ఉండదు. మొత్తం కూడా ఏకవ్యక్తి పాలన. ఆయన
నాలుగు రీజన్స్ లో ఇచ్చినటువంటి ఎవరైతే రెడ్లు ఉన్నారో ఆ నలుగురు రెడ్లు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళే పరిపాలన చేస్తారని చెప్తే మంత్రులు ఉంటారు ప్రభుత్వంలో మంత్రులు ఉండాలి కాబట్టి ఉంటారు దానికి గుర్తుపడి ఆ మాత్రం ఉంటే చాలని చెప్పి కొత్త కొత్త వాళ్ళు అనుకుంటా ఉన్నారు పాత వాళ్ళు అది ఉన్నా సరే చాలు మాకు అని చెప్పి వీళ్ళు కంటిన్యూ చేస్తా ఉన్నారు ఏం చేస్తాడో చూడాలి మరి దానికి పెద్ద ప్రజలే పెద్దగా మంత్రివర్గం మారుతుంది మారితే మాకేదో ఒరుగుద్ది అని చెప్పి ప్రజల్లో ఎటువంటి భావన లేదు ఆ వచ్చే మంత్రులు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పటికే వాళ్ళు పరిపాలన పరంగా మాకు మమ్మల్ని అడుగుతూ అందరూ ముఖ్యమంత్రిని అడగండి అని చెప్పేసి మనం చూసాము కాబట్టి ఈ మంత్రివర్గం తూర్పు వాళ్ళ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ పెద్దగా ఒరిగేదేమో ఓకే అండి జనసేన నుండి మట్టి వెంకటేశ్వర గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడదాము వెంకటేశ్వర గారు నమస్తే అండి ఒకేసారి ఇంతమంది మంత్రులు మార్చడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి విస్తరణ అంటే కేవలం పదవుల పందేరం అనుకుని సంతృప్తి పడాల్సిందేనా ఇలా మార్పుల వల్ల ఎటువంటి లాభం చేకూరుతుంది అంటారు అసలు దీని ఈ పరిణామాన్ని ఎలా చూడాలి నమస్కారం అమ్మా నమస్తే మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి సహచరులకి అదే విధంగా 99 టీవీ వీక్షకులందరూ కూడా ముందుగా నమస్కారం మనకు ఒక సామెత ఉందమ్మా తెలుగులో కొత్త ఒక వింత పాత ఒక రోత అని అంతకుమించి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ప్రపోజ్డ్ చేంజ్ ఆఫ్ ది కేబినెట్ ఏదో కేబినెట్ లో